తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? వెంకట స్వామి రెడ్డి. వెంకట స్వామి రెడ్డి ఏం చేస్తుంటారన్నా? బిజినెస్. రాజమండ్రా? రాజమండ్రి. ఏంటి రాజమండ్రిలో ఎమ్మెల్యే ఎవరు? మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు. పక్కా రాజమండ్రి భరత్. భరత్ పక్కా. టీడీపీ అంటున్నారు? లేదు లేదు, అవన్నీ లాస్ట్ టైమే టీడీపీ గెలిచింది. మరి ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం గెలిస్తే గెలవచ్చు, కానీ ఈసారి పక్కా మార్గాన్ భరతరావు ఎమ్మెల్యే. ఎందుకు ఎందుకు? 50,000 మెజార్టీతో ఎమ్మెల్యే. 50,000 మెజార్టీతో నేను గెలుస్తా అంటున్నాడు వాసు. అంతా అబద్ధం, అదంతా అబద్ధం. రాజమండ్రిని అసలు అక్కడ రాజమండ్రి అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వస్తారు, ఇది ఒక చారిత్రక నగరం ఎలా ఉంటుందో అనుకుని ఊహించేవాళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దోమలు, చెత్త, మరుగు ఇలా ఉండేదండి. ఒకప్పుడు ఇలా డబ్బాలు తీసుకొని రాజమండ్రిలో సైడ్ వెళ్ళేవాళ్ళండి. ఈరోజు ఎటు సైడ్ వెళ్ళినా రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ సిస్టమ్ ప్లస్ లైటింగ్ రోడ్లు, తర్వాత వీధి లైట్లు కానీ ఎక్కడ కూడా చీకట అనేది లేకుండా రాజమండ్రి అనేది ఒక గ్లో గార్డెన్ కానీ, తర్వాత హైట్ స్ట్రీట్ కానీ, తర్వాత కంపల్సరీ పార్క్ కానీ, రాజమండ్రి సుందరీకరణ మాత్రం నెంబర్ వన్, స్టేట్లో నెంబర్ వన్ అయిందండి. చుట్టూ కూడా రోడ్లు కూడా అన్ని కనెక్టివిటీ వచ్చేసినాయి. ఇటు బైపాస్ అయింది లాలా చెరువు నుంచి ఇటు కోరుకొండ వెళ్ళటానికి కానీ, ఇటు రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ నుంచి అటు ధవళేశ్వరం వరకు కానీ, మళ్ళీ తర్వాత ఈ కొవ్వూరు బ్రిడ్జి కానీ, ఏది చూసినా అన్ని కూడా డెవలప్ అయిందండి. చాలా బాగుంది రాజమండ్రి డెవలప్మెంట్, చాలా బాగుంది. మరి ఎందుకు మరి టీడీపీ వాళ్ళు అంటున్నారు అసలు ఏం బాగలేదు భరత్ పరిపాలన, అసలు ఏం వైసీపీ ద్వారా? వాళ్ళ ఏంటంటే వాళ్ళ మనసులో అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం అంతేగాని రాజమండ్రి అయితే బాగుంది, ఇంకా కూడా బాగుంటుంది, భరత్ వస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. భరత్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇంకేం లేదు, అప్పుడు గత ఎన్నికల్లో అంత గాలిలో కూడా ఇక్కడ వైసీపీ గెలవలేకపోయింది, ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా గెలుస్తుంది అనేసి కూడా కొంతమంది. ఎన్నికల్లో గెలవటం వేరు, ఈ రోజు భరత్ మీద గెలవటం వేరండి వాసు. ఒకప్పుడు వేరు, ఒకప్పుడు గెలిచాడంటే అది వేరుగా, ఇప్పుడు భరత్ మీద సరైన క్యాండిడేట్ ఎవరంటే ఆదిరెడ్డి వాసుకి భరతే క్యాండిడేట్, సరైన క్యాండిడేట్ భరతే. భరత్ మీద గెలవ మన, ఇప్పుడు భరత్ మీద గెలవలోడు. ఇది ఇంతకుముందు ఎవరి మీదైనా గెలిచి ఉండొచ్చు, ఆదిరెడ్డి వాసు భరత్ గారి మీద గెలవమని. భరత్కి గత ఎన్నికల్లో ఎంపీగా అంటే గాలిలో గెలిచేశాడు, రాజమండ్రిలో భరత్ అసలు గ్రిప్ లేదు, వాళ్ళకంటే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం గ్రిప్ ఉందని చెప్తున్నారు. లేదు లేదు లేదు, భరత్ గారు ఖచ్చితంగా విన్ అవుతారు, మెజార్టీతో 30,000 పైన సిలుగుతో మెజార్టీతో గెలుస్తారు. ఈసారి 25% కమిషన్ తీసుకుంటున్నాడు ఈ విధంగా చెప్తున్నారు కదా, ఇవన్నీ అబద్ధం అండి. అసలు ఎక్కడ డైరెక్ట్ బెనిఫిట్గా డైరెక్ట్ నా ఖాతాలోకి వచ్చింది, నాకు అమౌంట్ వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, తర్వాత రైతు భరోసా వచ్చింది, ఎక్కడున్నా మా ఖాతాలో పడుతుందండి. మేము వేరే పనుల మీద బెంగళూరు వెళ్ళాం, బెంగళూరు వెళ్తే మెసేజ్ వచ్చింది ఏంటంటే రైతు భరోసా వచ్చిందని. అంతేగాని కమిషన్లకు కక్కుర్తి పడే ప్రభుత్వం ఇది కాదండి. కమిషన్లు ఎక్కడున్నాయండి? అసలు కమిషన్ అంటే ఎలాంటిదో తెలియదు, గత 5 సంవత్సరాల ముందు ఉన్నాయి కమిషన్ ఇవన్నీ. సార్ మీ పేరు? నా పేరు ఖాళీ చింది అండి. ఏం చేస్తుంటారండి? నేను రెడీమేడ్ వర్తకుండి. ఏంటి సార్? రాజమండ్రినా? రాజమండ్రిని. ఎలక్షన్స్ వచ్చాయి మరి ఎవరు ఎమ్మెల్యే? రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు? ఆదిరెడ్డి వాసుగా, మార్గాని భరత్? తప్పనిసరిగా గన్షాట్గా మార్గాని భరత్. గన్షాట్గా మార్గాని భరత్ ఏంటి అంటే, మనం ఇప్పుడు గత 15 సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాం, ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నెగ్గింది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు రాజమండ్రికి, అసలు వాళ్ళు ఏం చేశారు? ఇవాళ ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారం చేపట్టిన తర్వాత కోవిడ్తో 3 సంవత్సరాలు పోయింది. ఆ కోవిడ్లో కూడా ఈ వాలంటీర్స్ అయితేనేమి, ఈ ఏఎన్ఎంలు అయితేనేమి, అన్ని సర్వీసులు చేశారు, అయిపోయింది. ఇవాళ రాజమండ్రికి అభివృద్ధి అన్నది, రాజమండ్రి ఇవాళ మనం కల్లారా చూస్తున్నాం, పుష్కర్ ప్లాజా, ఈస్ట్ స్ట్రీట్, తర్వాత కంబాల్ చెరువు పార్క్. అంత మరీ ముఖ్యంగా ఏనాడు రాజమండ్రి వాసుల కళల చిరకాల వాంచ కళ మోరంపూడి ఫ్లేవర్. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది ఎంపీలు వచ్చారు? ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు? ఎన్ని శిల్లాపాలకాలు ఓపెన్ చేశారు? ఎవడని చేయగలిగాడా? అలాంటి మగోడు భరత్. కాబట్టి వాళ్ళ భరత్ని ప్రజలు కోరుకుంటున్నారు. భరత్ ఎమ్మెల్యే కావాలని భరత్ కోరుకోవట్లే, భరత్ని ఎమ్మెల్యేగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తికి డైరెక్ట్గా ఓటర్ అన్న కూడా కనెక్ట్ అయి ఉన్నాడు. ఓటర్ జగన్ని ఫ్యాన్ని కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా 115 సీట్ల దగ్గర నుంచి 130 సీట్ల వరకు మరి అధికారం చేపట్టదు. భరత్ వస్తాడంట? భరత్ గన్షాట్గా వస్తాడండి. 50,000 మెజార్టీతో నేనే గెలుస్తున్నాను చెప్తున్నాడు వాసు. ఎవరండి? మేము 10,000 ఓట్లతో గెలుస్తామండి. అంటే మేము 60,000 మెజార్టీ వచ్చినట్టు, అంటే గతంలో కోల్పోయిన 30,000 ఓట్లు తీసుకొస్తాం, జనసేన అడ్రస్ లేని జనసేనకి తీసుకెళ్ళిన 20,000 ఓట్లు తో
అధికంగా 10,000 తో మేము 10,000 తో మెజార్టీ వస్తాం, కానీ మా మెజార్టీ వాల్యూ మటుకు 60,000 రూపాయలు, 60,000 అండి.